భద్రాచలం భక్తులతో కిటకిటలాడుతోంది. రామయ్య కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి తరలివస్తున్న భక్తులతో భద్రాద్రి నిండిపోయింది. శనివారం ధ్వజారోహణంతో సంబరాలు మిన్నంటాయి. ఈ రోజు రాత్రికి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. రేపు జరిగే కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్లుండి జరిగే పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్లు హాజరవుతారు. ఈసారి నిఘా నీడన వేడుకలు జరగబోతున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి చలువ పందిళ్ల సంఖ్య కూడా పెంచారు. భద్రాచలంలో రాములోరి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబవుతుంది. మొత్తం కూడా రేపు జరగబోయే కళ్యాణానికి మిథిలా స్టేడియం అంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు. మొత్తం మీద దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాయణం కలతో ఉట్టిపడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మనం ప్రస్తుతం మిథిలా స్టేడియం దగ్గర ఉన్నాము. మిథిలా స్టేడియం ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే సీతాదేవి తండ్రి జనక మహారాజుది మిథిలా నగరం కాబట్టి దానికి చిహ్నంగా కళ్యాణం, ఎవరైతే రాముడు సీతాదేవిని ఎక్కడైతే కళ్యాణం చేసుకున్నాడో దానికి ప్రతీకగా మిథిలా స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే శ్రీరాముల వారి కళ్యాణాన్ని, సీతాదేవి కళ్యాణాన్ని ఇక్కడే జరుగుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తంగా మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఈ మొత్తం కూడా ఈ కళ్యాణ మండపం రామాయణం, అంటే శ్రీరాముని గాథ రామాయణం మొత్తం కూడా ఉంటిపడేటట్టు మొత్తం కూడా చెక్కడం జరిగింది. మొత్తం కూడా ఎక్కడ చూసినా ఈ రామాయణమే, అంటే మనకి ఎక్కడ చూసినా ఈ విగ్రహాలు కానీ ఏదైనా ఏనుగు బొమ్మలు కానీ మొత్తం కూడా స్టేడియం మొత్తం కూడా రామాయణ కథ ఉట్టిపడేటట్టుగా ఈ స్టేడియాన్ని అలంకరించడం జరిగింది. మొత్తం మీద ఈ మిథిలా స్టేడియంలో ఈ కళ్యాణ మండపాన్ని 1960లో స్టోన్ వేశారు. 1964కి మొత్తం కంప్లీట్ చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మొత్తం మీద కూడా రేపు జరగబోయే కళ్యాణానికి ప్రత్యేకత కూడా ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే విలంబినామ సంవత్సరం ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ విలంబినామ సంవత్సరంలో శ్రీరాముడు పుట్టుగా అంటే జన్మించాడని చెప్తున్నారు. ఈ జన్మించడంతో కూడా ఈ కళ్యాణం జీవితానికి ఒకసారైనా వీక్షించి తీరాలని భక్తులు భారీగా కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి మనం చూసుకోవచ్చు. భారీగా వచ్చే భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు, మొత్తం మీద ఇటు ఆలయ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, అదేవిధంగా తిరుమల టీటీడీ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని మొత్తం కూడా దగ్గరుండి మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తం కూడా రేపు అంటే విలంబినామి సంవత్సరంలో రేపు 10:30 వరకే జరిగే కళ్యాణానికి మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం కూడా కోటి తలంలో, అంటే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి వచ్చే కోటి తలంరాలను కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద 3 రోజులుగా జరిగే ఈ సీతారాముల కళ్యాణం ఈరోజు సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవానికి కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది, అదేవిధంగా రేపు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది, అదేవిధంగా ఎల్లుండి అంటే 27 తారీఖు శ్రీరాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది. మొత్తం కూడా ఈ కళ్యాణ ఉత్సవానికి ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరాలుగా చూస్తున్నామని మన ప్రతి తలంబ్రాలు అంటే పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీరాములు వారికి సమర్పిస్తున్నారు. అయితే గత ఏడాది ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు, అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు. అయితే ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఉందని మనకి ఇక్కడ అధికారికంగా తెలియపోయినప్పటికీ ఇక్కడ ముఖ్యమంత్రి వస్తారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని చెప్తున్నారు. అదేవిధంగా పట్టాభిషేకం రోజు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పట్టాభిషేకాన్ని వచ్చి స్వయంగా వీక్షిస్తారని చెప్తున్నారు. మొత్తం కూడా ఈ మిథిలా స్టేడియం మొత్తం కూడా ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వీక్షించేటట్టు ఈ కళ్యాణానికి భారీగా చేరుకుంటారు కాబట్టి ఎటువంటి అంటే మొత్తం కూడా కళ్యాణాన్ని అందరూ వీక్షించే విధంగా ఏర్పాటు చూస్తున్నారు. మొత్తం కూడా చలువ పందిళ్లు వేసి కళ్యాణాన్ని దగ్గరుండి అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా 3 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారు, ఎందుకంటే ఇది విలంబినామ సంవత్సరం ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ మొత్తం భక్తులు ఇక్కడ భారీగా వచ్చి కళ్యాణం శ్రీరాముల వారి కళ్యాణాన్ని చూస్తారు కాబట్టి ఎటువంటి భక్తులకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శ్రీరాముల వారి తలంబ్రాలు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముల వారి తలంబ్రాలు మనం కొన్నైనా తీసుకుంటే మనకి పుణ్యం కలుగుతుందని చెప్పి ప్రత్యేక తలంబ్రాలకు కూడా ఇక్కడ విశిష్టత కలుగుతుంది. మొత్తం కూడా ఇక్కడ కోటి తలంబ్రాలు, అదేవిధంగా గోటితో వలిచిన తలంబ్రాలు కూడా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని చూసుకోవచ్చు. మొత్తం కూడా నిన్న ధ్వజారోహణం కూడా జరిగింది. ఈ మరికొద్దిసేపట్లో జరగబోయే ఎదుర్కోలు ఉత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంవత్సరం కళ్యాణానికి లాస్ట్ ఇయర్ కళ్యాణానికి ప్రత్యేకత అంటే ఇన్ని సంవత్సరాల కళ్యాణానికి డిఫరెన్స్ ఏం గమనించారు?
అన్ని వస్తువులు అవి సౌకర్యం డెకరేషన్లు అవి బాగా చేశారండి. మొత్తం మీద భక్తులందరూ కూడా ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసు బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అంటే మొత్తం కూడా 3000 నుంచి 4000 మంది పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే మార్చి 2వ తారీఖు జరిగిన కొన్ని ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి వస్తున్నారు, అదేవిధంగా గవర్నర్ నరసింహరావు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు మొత్తం కూడా భద్రాద్రిని తమ అదుపులోకి తీసుకొని పరిస్థితిని దగ్గర నుండి సమీక్షిస్తున్నారు. వరంగల్ రేంజ్ డీఐజీ ఆధ్వర్యంలో, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పరిస్థితిని దగ్గర నుండి సమీక్షిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ మొత్తం ఆలయ అధికారులు అంటే లడ్డూలు కూడా అంటే కోటి తలంబ్రాలను కూడా ఈసారి ఉచితంగా అందజేయడానికి అందరూ కూడా తలంబ్రాలను రెడీ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. భక్తులకి ఎటువంటి లడ్డూల కొరత రాకుండా కూడా లడ్డూల్ని 50,000 వరకు కూడా రెడీ చేశారని మొత్తం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ అన్నింటిని కూడా కొన్ని 14 సెక్టార్లుగా విభజించి భక్తులందరికీ కూడా కళ్యాణాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సంపత్తో శ్రీనివాస్, ఎన్టీవీ భద్ర.